ఇండియా వర్సెస్ మాల్దీవుల యొక్క గొడవ ఏంటి? ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బాయ్కట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. దీనిపై భారత్లోని చాలామంది సెలబ్రిటీలు, సామాన్యులు, ప్రజలు స్పందిస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్కు ప్రధానమంత్రి మోదీ లక్షద్వీపుల పర్యటనకు సంబంధం ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వారం ప్రారంభంలో లక్షద్వీపులు సందర్శించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ప్రధాన మోదీ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలన్నీ షేర్ చేస్తూ, సాహసం ఇష్టపడే ఎవరైనా ఖచ్చితంగా లక్షద్వీప్ చూడాలని మోదీ వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోటోలను చూసిన తర్వాత గూగుల్లో లక్షల మంది ప్రజలు లక్షద్వీప్ గురించి వెతికారు. మాల్దీవులకు బదులు లక్షద్వీపుల హాలిడేస్ను సెలబ్రేట్ చేసుకోవాలని సోషల్ మీడియాలో చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఏటా భారత్ నుంచి 2 లక్షల మంది ప్రజలు మాల్దీవులను సందర్శిస్తుంటారు. మాల్దీవులోని భారత రాయబారి ఆఫీస్ లెక్కల ప్రకారం 2022లో 2,40,000 మంది, 2023లో 2 లక్షల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు అని తెలిపింది. నరేంద్ర మోడీ లక్షద్వీపులను సందర్శించిన నేపథ్యంలో మాల్దీవుల మంత్రి మరియం శివునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమె చేసిన ట్విట్టర్ అకౌంట్లో ఒకటి డిలీట్ చేశారు. మరోవైపు మాల్దీవులకు భారత సైన్యం అవసరం లేదని మరో ట్వీట్ చేశారు. అయితే ఆమె చేసిన ట్వీట్లపై భారత్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరోవైపు మాల్దీవుల మంత్రి చేసిన వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు, నేతలు కూడా విభేదిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాడు. మాల్దీవుల ప్రభుత్వ మంత్రి మరియం ఎలాంటి భయంకరమైన వాడారు, అది కూడా మాల్దీవుల భద్రత శ్రేయస్సుకు అత్యంత ముఖ్యమైన సన్నిహిత దేశంపై వ్యాఖ్యలు చేశారు. మలేషియా ప్రభుత్వం ఈ కామెంట్లకు దూరంగా ఉండాలి, అలాగే ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయాలు కావని స్పష్టం చేయాలి అని మహమ్మద్ నషీమ్ సోషల్ మీడియాలో సూచించారు. ఈ విషయం పెద్దది కావడంతో మాల్దీవుల ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. విదేశీ నేతలు, ప్రముఖ వ్యక్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చిన అనుచిత వ్యాఖ్యల గురించి మాల్దీవుల ప్రభుత్వానికి ఇవన్నీ కూడా తెలిసింది. ఈ వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, ఇవి మాల్దీవుల ప్రభుత్వ అభిప్రాయాలు కావు అని మాల్దీవుల ప్రభుత్వం ప్రకటనను జారీ చేసింది. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి చెందిన సంబంధిత విభాగాల్లో వెనకాడు అని తెలిపాయి. అలాగే ఇటీవల భారత్ మరియు మాల్దీవుల సంబంధాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి. మహమ్మద్ మయూజా గత 7 నవంబర్లో అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. మయూజా ఇండియా అవుట్ అనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదంతా ఇలా ఉంటే భారతీయులకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల ప్రముఖులు అంటూ సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ షేర్ చేశారు. పెద్ద ఎత్తున పర్యాటకులను పంపించే భారత్కు వ్యతిరేకంగా వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మనం పొరుగు వారితో సన్నిహితంగా ఉండాలని అనుకుంటాం, కానీ విద్వేషపూరిత వ్యాఖ్యలను మనం ఎందుకు భరించాలి? నేను చాలాసార్లు మాల్దీవులకు వెళ్ళాను, కానీ మొదట మనం ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇవ్వాలి. మన భారత దీవులను అన్వేషిద్దాం, మన దేశ పర్యాటకానికి తోడుగా నిలుద్దాం అని అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియాలో రాశారు. సోషల్ మీడియాలో అక్షయ్ కుమార్ పోస్ట్ రీపోస్ట్ అవుతుంది. తాను కూడా మాల్దీవులకు చాలాసార్లు వెళ్ళానని, దాని అందాలను పొగిడాడు అని సురేష్ రైనా చెప్పారు. కానీ ప్రస్తుతం ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చింది అని అన్నారు. అలాగే ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా దీనిపై వ్యాఖ్యలు చేశారు. మన క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ కూడా దీనిపై స్పందించారు. అలాగే సింధుదుర్గ బీచ్ యొక్క అందాల వీడియోని షేర్ చేశారు. భారత్లో ఇలాంటి అద్భుతమైన బీచ్లు, దీవులు ఉన్నాయి. అతిథి దేవోభవ అనే స్ఫూర్తితో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఎన్నో మరొకరాని జ్ఞాపకాలు పోగు చేసుకునేందుకు అవి వేచి చూస్తున్నాయి అని చెప్పారు. అలాగే శ్రద్ధా కపూర్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే చైనాకు ఇండియాకు అస్సలు పడదు, కానీ మాల్దీవుల మంత్రి మాత్రం మొదటగా నరేంద్ర మోడీని కలవకుండా చైనా యొక్క ప్రెసిడెంట్ను కలిశాడు. ఇక్కడ ఆ మంత్రి కలిసినందుకు నరేంద్ర మోడీకి కోపం వచ్చింది. కానీ నరేంద్ర మోడీ మాత్రం ఒక్కొక్కసారి మాల్దీవులను సందర్శించి ఫోటోలు షేర్ చేశాడు. కానీ ఆ ఫోటోల పైన మాల్దీవుల మంత్రులు ట్రోల్ చేశారు. అందుకు గాను నరేంద్ర మోడీ ట్వీట్ చేసినందుకు భారత్లోని చాలామంది సెలబ్రిటీలు, సామాన్యులు స్పందించడంతో భారత్ నుండి వెళ్లే ప్రజలు మరియు సెలబ్రిటీస్ అందరూ కూడా మాల్దీవులకు వెళ్లే వారు కూడా వెళ్లరు. ఇక్కడ మొత్తానికి మాల్దీవుల మంత్రికి పెద్ద షాక్ ఇచ్చింది భారత్.
అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.